హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్టూడియో క్రూడ్ యూట్యూబ్ ఛానల్ అండ్ హ్యాష్ ట్యాగ్ తెలుసుకోండి సెక్షన్ సో ఇవాళ మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే నాన్ చైనీస్ బ్రాండ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అన్నమాట అంటే చైనా దేశానికి కాకుండా వేరే దేశాలకి చెందిన బ్రాండ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనందరికీ తెలిసిన నోకే అనమాట ఫిన్లాండ్ దేశానికి చెందిన ఈ బ్రాండ్ నుంచి మొబైల్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మిట్సుబిషి అనమాట మెట్సు జపాన్ దేశానికి చెందింది దీనిలో ఎక్కువగా ఏసీలు ఉంటూ ఉంటాయి అన్నమాట మనకి అండ్ నెక్స్ట్ బ్రాండ్ కూడా పానాసోనిక్ ఇది కూడా జపాన్ దేశానికి చెందిందే ఎక్కువగా హోమ్ అప్లయన్సెస్ ఉంటూ ఉంటాయి అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి టొషీబా అనమాట టొషీబా నుంచి ఎక్కువగా ఏసీలు మనకు తెలుస్తూ ఉంటాయి జపాన్ దేశానికి చెందిన బ్రాండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి శాన్ సుయి అనమాట జపాన్ దేశానికి చెందిన ఈ బ్రాండ్ నుంచి కేవలం టెలివిజన్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ వన్ సోనీ మనందరికీ తెలుసు ఎక్కువగా మొబైల్స్ టీవీలు కెమెరాలు ఉపయోగిస్తూ ఉంటాం ఈ బ్రాండ్ కూడా జపాన్ దేశానికి చెందిన బ్రాండ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్స్ ఫిలిప్స్ బ్రాండ్ నెదర్లాండ్స్కి చెందింది దీని నుంచి మనకి చూస్తూనే ఉంటాం ట్రిమ్మర్స్ లాంటివి కానీ లైట్లు బల్బులు ఇలాంటివి మరియు కుకింగ్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ చూస్తూనే ఉంటాం నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మనందరికీ తెలిసిన ఎల్జీ మన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో ఒక అప్లయన్సెస్ రూపంలో ఉంటూనే ఉంటుంది ఈ బ్రాండ్ సౌత్ కొరియాకి చెందిన ఈ బ్రాండ్ నుంచి ఎక్కువగా మొబైల్సు టెలివిజన్సు ఏసీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ బ్రాండ్ కూడా సౌత్ కొరియాకి చెందిన శాంసంగ్ బ్రాండ్ ఇది కూడా మన ఇంట్లో ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది దీని నుంచి కూడా మనకి మొబైల్స్ ట్యాబ్లెట్స్ ఫ్రిడ్జ్లు ఏసీ టీవీలు వాచ్లు కూడా అందుబాటులో ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఏసస్ అనమాట తైవాన్ దేశానికి చెందిన ఈ బ్రాండ్ నుంచి మొబైల్స్ ల్యాప్టాప్లు గేమింగ్ యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్రాండ్ కూడా తైవాన్దే అదే ఎస్ఆర్ కంపెనీ కేవలం ల్యాప్టాప్స్ ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం మనం అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి హెచ్టిసి మొబైల్స్ కేవలం మొబైల్స్ మాత్రమే ఉండే ఈ బ్రాండ్ కూడా తైవాన్ దేశందే అండ్ ఇప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్కి చెందిన బ్రాండ్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి యాపిల్ మనందరికీ తెలిసింది ఒక కాస్ట్లీ బ్రాండ్ ఐఫోన్లు మ్యాక్ బుక్స్ ఐప్యాడ్స్ టీవీలు ఉండే ఈ బ్రాండ్ మనందరికీ తెలిసిన బ్రాండ్ యుఎస్కి చెందింది మనం ఒక స్టేటస్ కూడా దీన్ని అనుకుంటూ ఉంటాం అన్నమాట అండ్ నెక్స్ట్ బ్రాండ్ కూడా మోటోరోలా యుఎస్కి చెందిన బ్రాండ్ దీని నుంచి మనకు మొబైల్స్ వాచ్లు ఎక్కువగా ఉంటూ ఉంటాయి దీని గురించి నేను ఒక విషయం ఉంది నేను వీడియో లాస్ట్లో చెప్తాను అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి హెచ్పి యునైటెడ్ స్టేట్కి చెందిన ఈ బ్రాండ్ కంప్యూటర్కి రిలేటెడ్ పార్ట్స్ అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి ల్యాప్టాప్స్ కూడా అండ్ నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి డెల్ యుఎస్కి చెందిన బ్రాండ్ ల్యాప్టాప్స్ ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఇన్ఫోకస్ కేవలం మొబైల్స్ మాత్రమే ఉండే ఈ బ్రాండ్ యుఎస్కి చెందిన బ్రాండే సో ఏవి ఇప్పటి వరకు మనం చూసినవన్నీ నాన్ చైనీస్ బ్రాండ్స్ అనమాట అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి మోటోరోలా గురించి మోటోరోలా అనే సంస్థ స్థాపించబడింది అమెరికా నుండి దాని తర్వాత గూగుల్ మోటోరోలాని తన సబ్సిడరీ బ్రాండ్గా చేసుకోవటం జరిగింది దాని తర్వాత గూగుల్ నుంచి చైనాకి చెందిన లెనోవో అనే సంస్థ మోటోరోలాని సబ్సిడరీ బ్రాండ్గా చేసుకోవటం జరిగింది ప్రస్తుతం మోటోరోలా యాజమాన్య హక్కులు చైనాకి చెందిన లెనోవో కింద ఉన్నాయి కానీ మోటోరోల యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఇప్పటికీ అమెరికాలోనే ఉన్నాయి సో మోటోరోలాని స్థాపించబడింది అమెరికా కాబట్టి నేను మోటరోలాని ఈ లిస్ట్లో వేయడం జరిగింది అండ్ మరొక విషయం వచ్చేసి మనం ఇప్పటిదాకా చూసినవన్నీ నాన్ చైనీస్ బ్రాండ్స్ అంటే వేరే దేశాలకు చెందిన బ్రాండ్సే కానీ ఆ ప్రొడక్ట్స్ తయారీకి ఉపయోగపడే ఉపయోగించే పార్ట్స్ అన్నీ చైనాలో తయారవుతాయి అన్నమాట సో పార్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పెద్దగా దేశాల్లో అభివృద్ధి జరగలేదు సో ఇప్పటికీ చైనా నుంచి దిగుమతి చేసుకుని ఆయా దేశాల్లో వాటిని అసెంబ్బుల్ చేసి ప్రొడక్ట్స్ని ఆయా దేశాల నుంచి మనకు వదులుతారనమాట సో ఇవే కాదు మనం తర్వాత చూడబోయే ఇండియాకి చెందిన కొన్ని కొన్ని బ్రాండ్స్ కూడా అదే పద్ధతిని అనుసరిస్తాయన్నమాట సో మరొక విషయం ఏంటంటే వీడియో ముగించే ముందు మనం అంతకుముందే చైనాకి చెందిన ప్రతిరోజు ఉపయోగించే బ్రాండ్స్ గురించి ఒక వీడియో చేయటం జరిగింది అది కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది తప్పకుండా చూడండి